నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రం మన వార్తలు. దివ్యాంగుల కోసం మ్యారేజ్ బ్యూరో. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలోని నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి పొదిలి వారు ఎవరూ ఆలోచించని రీతిలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అదే దివ్యాంగుల మ్యారేజ్ బ్యూరో. ప్రస్తుత సమాజంలో దివ్యాంగులకు పెళ్లిళ్లు కావడం చాలా కష్టంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తనకు ఎదురైన అనుభవాల రీత్యా ఏ దివ్యాంగుడు కూడా పెళ్లి విషయంలో బాధపడకూడదనే సదుద్దేశంతో ఈ బ్యూరోని స్థాపించి ఎటువంటి ఫీజులు కానీ డబ్బులు కానీ తీసుకోకుండా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నట్లు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు నరసింహారావు తెలియజేశారు. దివ్యాంగులు ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని గ్రూపులలో షేర్ చేసి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మదార్వల్లితో పాటు ఇతర దివ్యాంగుల సమితి కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు. నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. మా సంఘం స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 6 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా మేము జనరల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకి ప్రకాశం జిల్లాలోనే మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో బాడీ ఏర్పరిచి బైలాలో ఏదైతే ప్రకాశం జిల్లాలో అలా గుంటూరు జిల్లాలో అలా ఎన్ని జిల్లాలు ఉంటే అందరినీ కలుపుకొని రాష్ట్ర స్థాయిలో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోదామని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి ఒక కార్యక్రమం మేము అనుకున్నాము. అదేంటంటే దివ్యాంగులు ఏ ఉన్నారో ఇప్పుడు రోజుల్లో బయటికి రావడానికే ఆలోచిస్తున్నారు. బయటకు వచ్చినాక ఏం చేసుకోవాలా, ఏం చేయాలా, లోపలికి వెళ్ళాలంటే ఒక సహాయం కావాలా. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో దివ్యాంగులకు అనేది మ్యారేజ్ అనేది ఒక అందని ద్రాక్ష అనగానే ఏర్పడింది. ఈ రోజుల్లో దివ్యాంగులకు పెళ్ళి అంటే ఈడేం చేస్తారా, వీడికి ఎందుకురా పెళ్ళి అనేది చాలామంది మనసులో కూడా ఉంది, అది మీకు కూడా తెలుసు. కాబట్టి నేను ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి మా సంఘం పేరు అదే పేరుతో నవ్యాంధ్ర దివ్యాంగుల మ్యారేజ్ బ్యూరో అని మేము స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు నుంచే. ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, రాబోయే రోజుల్లో దీని ఇంకా తెలంగాణ కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము చేసే ఈ పనిని దివ్యాంగులందరూ స్వాగతిస్తారని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మేము ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టామని డబ్బులు అనేది ఎవరికడ రూపాయి కూడా ఆశించట్లేదు. ఫీజు లేదు, ఎటువంటి ఏది లేదు. వాట్సాప్ గ్రూప్ పెడతాం మీకు, వాట్సాప్ గ్రూప్ మీరు అందులో ఎంటర్ అవ్వండి. మీకైతే డేటా ఉందో మాకు ఇవ్వండి, మా డేటా మీకు ఇస్తాము. ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయగలనని, వాళ్ళకు తగ్గ మ్యారేజ్ చేసి వాళ్ళ జీవితాల్లో ఒక ఆనందాన్ని కల్పిస్తానని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న తర్వాత వీడియో చూసిన వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరికీ షేర్ చేయాలి. ఏమనంటే ఫలానా నవేంద్ర వాళ్ళు ఫలాని చోట మ్యారేజ్ బ్యూరో పెట్టారు, మీ దగ్గర అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా సరే వాళ్ళు ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే పర్వాలేదు, మీకు తగ్గ పెళ్ళిళ్ళు ఖచ్చితంగా చేస్తారని, డబ్బు ఆర్జన లేకుండా ఖచ్చితంగా పాటు పడతారని చెప్పి మీరు చెప్పాల్సి ఉంటుంది. చెప్పిన తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు మా ఆఫీస్ అడ్రస్